క్రూర మృగాలు కూడా చేయని దారుణానికి ఒడిగట్టింది ఓ కసాయి తల్లి పేగు బంధాన్ని మాతృత్వపు మమకారాన్ని మరిచి రాక్షసులు కూడా చేయలేని విధంగా కన్నబిడ్డనే హతమార్చింది భర్త హింసిస్తోనో డబ్బు లేకో లేక తాను లేకపోతే పిల్లలు ఏమైపోతారో అన్న భయంతోనే కాదు ఆ మహిళ ఈ దారుణం చేయలేదు పిల్లాడిని వదిలించుకోవాలనే పక్కా ప్లాన్తోనే ఉసురు తీసింది లగేజీ బ్యాగ్లో మృతదేహాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కింది ఆ మహిళ ఓ స్టార్టప్ కంపెనీకి సీఈవో అని తెలిసి పోలీసులు విస్తుపోయారు ప్రస్తుతం భార్యాభర్తల మధ్య విడాకుల ప్రక్రియ కొనసాగుతోందని కుమారుడు ఎవరి దగ్గర ఉండాలన్న దానిపై వాదనలు జరిగాయని పోలీసులు చెప్పారు పేగుబంధానికి తూట్లు పొడిచింది ఓ కసాయి తల్లి నాలుగేళ్ల కుమారుడిని అత్యంత కిరాతకంగా హతమార్చి మృతదేహాన్ని లగేజ్ బ్యాగ్లో తరలిస్తూ పోలీసులకు చిక్కింది విచారణలో ఆమె ఎవరో తెలిసాక పోలీసులే అవాక్కయ్యారు ఆమె మైండ్ఫుల్ ఏ ల్యాబ్ అనే కంపెనీ సీఈఓ సుచనా సేత్ అని పోలీసులు గుర్తించారు ఈ నెల ఆరవ తేదీన గోవాకు కుమారుడితో కలిసి సుచనా సేత్ వెళ్లింది నార్త్ గోవాలోని కండోలింలో ఓ హోటల్ గదిని బుక్ చేసుకుని కుమారుడితో కలిసి ఉంది ఎనిమిదవ తేదీన ఆమె ఒక్కతే హోటల్ గది నుంచి చెకౌట్ చేసింది అత్యవసరంగా బెంగళూరు వెళ్లాల్సొస్తోందని టాక్సీని బుక్ చేయాలని హోటల్ సిబ్బందిని కోరింది విమానంలో వెళితే సమయంతో పాటు ఖర్చు కలిసొస్తుందని హోటల్ సిబ్బంది చెప్పినా సుచనా సేతి వినలేదు చివరకు టాక్సీని బుక్ చేయగా పెద్ద లగేజీ బ్యాగ్తో ఆమె బయటకొచ్చింది ఆమె నాలుగేళ్ల కుమారుడు కనిపించలేదు సుచన ఉన్న గదిని శుభ్రం చేసేందుకు లోపలికి వెళ్లిన హోటల్ సిబ్బందికి అక్కడ రక్తపు మరకలు కనిపించాయి తల్లి వెంట వచ్చిన బాలుడు కనిపించకపోవడం రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే హోటల్ సిబ్బంది గోవా పోలీసులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన గోవా పోలీసులు సుచినాకు ఫోన్ చేయగా ఆమె అప్పటికే కర్ణాటకలోని చిత్రదుర్గ వరకు ప్రయాణించినట్లు తెలిసింది రక్తపు మరకల గురించి అడగ్గా రుతుక్రమం వల్ల వచ్చిందని తెలిపింది కుమారుడి గురించి అడగ్గా దక్షిణ గోవాలో తన స్నేహితుడి వద్ద ఉంచానని తెలిపింది వెంటనే టాక్సీ డ్రైవర్తో ఫోన్లో మాట్లాడిన గోవా పోలీసులు ఆమెను సమీప పోలీస్ స్టేషన్కు తరలించాలని సూచించారు దీంతో సుచినాను చిత్రదుర్గ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు అక్కడ ఆమె బ్యాగ్ను తనిఖీ చేయగా రక్తపు మడుగులో ఉన్న చిన్నారి మృతదేహం కనిపించింది సుచన భర్త వెంకటరత్నం జకర్తాలో ఉంటాడని ఇద్దరి మధ్య విడాకుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిసింది బాలుడి మృతదేహానికి చిత్రదుర్గలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు అక్కడి పోలీసులు చెప్పారు సుచినాను గోవాలో విచారించనున్నట్లు కండోలిం పోలీసులు తెలిపారు మైండ్ఫుల్ ఏ ల్యాబ్ సంస్థకు సీఈఓగా పనిచేస్తున్న సుచిన హార్వర్డ్ యూనివర్సిటీ బెర్క్మాన్ క్లైన్ సెంటర్లో పనిచేసింది డేటా సైంటిస్ట్ గా ఆమెకు పన్నెండేళ్ల అనుభవం ఉంది సుచినా భర్త కూడా జకర్తాలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్గా పనిచేస్తున్నాడు